తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చాలా తక్కువ వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో నవదీప్ ముందుంటారు. ఎందుకంటే 17 ఏళ్ల వయసులోనే తేజ దర్శకత్వంలో జై అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ సాధించాడు. ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి లాంటి హిట్ సినిమా వచ్చిన ఆ సక్సెస్ ను ఎంతో కాలం ఎంజాయ్ చేయలేకపోయాడు. వరుసగా ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న ఆయనకు చందమామ సినిమాతో మళ్లీ హిట్ బాట పట్టిన హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. అయితే తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా మారిపోయాడు. తాజాగా ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బాద్షా సినిమాపై సంచలన కామెంట్లు చేశాడు. వివరాల్లోకి వెళ్తే ఎలాగో హీరోగా ఛాన్సులు లేక ఉన్న నవదీప్ ఆర్య 2 సినిమాతో విలన్ రోల్ లోకి అడుగు పెట్టగా ఆ క్రేజ్ తోనే బాద్షా సినిమాలో ఆయన్ను విలన్ గా తీసుకున్నారు. ఇక ఆ విషయమై ఆయన మాట్లాడుతూ, బాద్షా సినిమా నేను అనవసరంగా చేశాను అని, ఆ సినిమా రిజల్ట్ అలా ఉంటుందని తెలిస్తే అసలు ఓకే చెప్పేవాడిని కాదని, ఆ సినిమా వల్ల నాకు ఎలాంటి లాభం లేదని ఆయన తెలిపాడు. ఏదైనా ఆర్య 2 లాగా ప్రామినెన్స్ ఉన్న రోల్ అయితే చేస్తానని ఆయన తెలిపాడు.